పెద్దగన పద్మనాభం గారికి మాత్రమే కాస్తో కోస్తో కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది. ఆయన పట్టుకొని కాపు కులాన్ని వాడుకున్నాడు, కాపు కులం మీద మోసం చేశాడు అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన రియాక్షన్ అయ్యాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అని అడుగుతా ఉన్నా నేను. కేవలం కాపుల్ని వాడుకొని వదిలేసేటటువంటి క్రమంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. కాపు సామాజిక వర్గం అంతా కూడా పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. పెద్దన్న పాత్ర అంటే ఏంటి? ఈ వెనకాల ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఈనాడుకి ఏమైనా ఇబ్బంది వస్తే దాన్ని రక్షించాలి, ఇలాంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి అందరితో పాటుగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది భరించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఎందుకు పడిపోతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల వల్లే ఆయన పడిపోతున్నాడు. నాకు చాలా పెద్ద సేయింగ్ ఉంది, రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలేని. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఏమంటాడు? నేను ముఖ్యమంత్రిగా సిద్ధంగా ఉన్నాను. ఎవడు సిద్ధంగా ఉండడు? నన్ను చేతి నేను ఉండను, ఆయన చేతి ఆయన సిద్ధంగా ఉండడు. సిద్ధంగా ఉండేది నీకు ఆ స్థాయి ఏది, ఆ అర్హత ఏది నిరూపించుకోవాలి కదా ప్రజల్లో. ముఖ్యమంత్రిగా ఎవరిని అడుగుతున్నా? ముఖ్యమంత్రి చేయండి అని అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి చేయమని. చంద్రబాబునా? అయ్యా ఈసారి నువ్వు బాగు, నేను నిలబడతాను అంటున్నాడా? పోనీ ఇంటర్నల్గా ఏమన్నా? అసలు నువ్వు ఎన్ని పోటీ చేస్తావో నీకు తెలియదే. పాతికి చేస్తావా, పరక చేస్తావా, 175 చేస్తావా తెలియదే. తెలియకోకుండా నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రిని అవుతాను. జనసేనని ఒకసారి కాదంట, రెండుసార్లు ఎన్నుకోవాలంట. ఒక దెబ్బకు రెండు పెట్టలాగా మళ్ళీ ఖాళీ ఉండదేమో రావడానికి. మన రాజమండ్రి అందుకని వచ్చాడు. 2024కి 29కి ఒకేసారి ఎన్నుకోవాలంట. ఆయన్ని ప్రచారం చేసేస్తాడు ఇప్పటి నుంచి. తీరుకుండదు కదా మళ్ళా వెళ్తే. వాట్ ఈస్ దిస్? నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే కాపులు ప్లస్ కాపులు మేజర్ సెక్షన్ ఎవ్రీబడి నోస్ పవన్ కళ్యాణ్ గారంట ఉన్నారని అనుకుంటున్నారు. మేజర్ సెక్షన్ ఏమీ లేదు, కాపుల్లో ఉద్రేక పరులు. కాపులు ఎప్పుడూ ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఈసారైనా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడేమోనని ఆశపడుతున్నటువంటి యువకులు వీళ్ళు ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని కాదు అన్న తర్వాత వాళ్ళు జెండా అవతల పడేసి వెళ్ళిపోయారు. అమ్మ బాగానే జనం వస్తున్నారే అని అనుకుంటారు కదా మీరు. వస్తారు సినిమా యాక్టర్ వస్తే రాకేం చేస్తారు? వచ్చి ఏళ్ళేస్తారు, గందరగోళాలు చేస్తారు. ఆయన అప్పుడప్పుడు ఊగిపోయి మాట్లాడుతూ ఉంటుంటే ఏళ్ళేసి అద్భుతంగా ఊగాడు అనుకుంటాడు. ఎవరండి రాజకీయాల్లో అంత ఊపులో ఊపిపోయేవాడు? నాకు అర్థం కాలేదు. అంత ఆవేశం ఏంటండి? నాకు అర్థం కాలేదు. మరి ఏంటి ఆయన ప్రాణభయం ఉందంట. ఎందుకో ప్రాణభయం నాకు అర్థం కాల. నేను చెప్పాం ప్రాణభయమే నిజంగా ఉంటే యు మస్ట్ గివ్ ఏ కంప్లైంట్. కంప్లైంట్ ఇవ్వండి, విచారణ చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ఊరే నాకు ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తున్నారు, నా చుట్టూ అందరూ పడుకోండి. వాట్ ఈస్ దిస్? అదేమంటే కట్ చేస్తే నేను చెగువీరాని అంటాడు. చెగువీరా పుస్తకాలు చదివాను అంటాడు. బండి మీద చెగువీరా వేసుకుంటాడు, నాకేమో ప్రాణభయం ఉంది అంటాడు. అసలు చెగువీరాని పోల్చుకునేవాడు ప్రాణభయం అనే మాట వస్తుందా? ఇదేంటి పోరాటమా? నేను పోరాడుతానని. ఏంటి పోరాటం ఇది? తుబాకులు పెట్టి పోరాడేదా? బ్యాలెట్తో పోరాడేటువంటి కార్యక్రమం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా దురదృష్టకరమైనటువంటి పద్ధతుల్లో అప్పుడప్పుడు వారం 4 రోజులు వచ్చి కాస్త మీ అందరికీ వార్తలు ఇచ్చి మేము కూడా కాసేపు ఫ్యామిలీగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వెళ్ళడానికి పనికొచ్చేవాడే తప్ప ఈ రాష్ట్ర రాజకీయాల్లో పనికి రానటువంటి వ్యక్తి. ఇది స్లోగా ప్రజలకు అర్థమవుతుంది. రాబోయే 9 మాసాల్లో కూడా ప్రజలకు చాలా ధీటుగా ఘాటుగా అర్థమవుతుంది. ఆయన నిలబడిన చోట డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితులు వస్తాయి. అసలు క్లారిటీ లేకోకుండా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాస్త క్లారిటీ ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి, అంటే అద్భుతం అనేది ఏంటంటారు, 175కి 175 సీట్లు కూడా గెలుచుకొని అత్యంత బలంగా మళ్ళా 5 సంవత్సరాలకు ఎన్నిక కాబోతున్నది అనేది మా ఆత్మవిశ్వాసం. కారణం చిత్తశుద్ధిగా పరిపాలన చేశాము, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము,
అగ్రస్థాయిలో భారతదేశంలో కొన్ని అంశాల్లో అగ్రస్థాయిగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా రేపు వస్తాయి, రేపు ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇదో ఈనాడులో ఫ్రంట్ పేజీలు ఇంత వారిని వేసుకుంటే ఏమో నమ్మేస్తారు, రోజులు పోయినాయి, ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడులో నా మీద ఇంత ఏదన్నా చిన్న కంప్లైంట్ వచ్చారు పెద్ద వార్త చేస్తున్నారు, మంచిదే నా మీద కూడా ఇంత వస్తే చాలు. ఈనాడు కనపడింది, ఆంధ్రజ్యోతి కనపడింది, నాకు కూడా బలి సరదా. ఆ పేపర్ నాకు స్పేస్ ఎందుకు ఇస్తారు? అమ్మడు రాంబాబు గారు చాలా మంచివాడు, అమ్మడు రాంబాబు గారు ఇక్కడ మంచి కార్యక్రమం చేశాడు, అమ్మడు రాంబాబు గారు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశాడు, రాజశేఖర్ గారు ఓపెన్ చేశాను వార్త రాస్తారు ఆ రాయరు. అమ్మడు రాంబాబు గారు నన్ను తిడితే మాత్రం అమ్మడు రాంబాబు విట చేశాడు, అట చేశాడని రాస్తున్నారు. ఏదో ప్రచారం కానివ్వండి, ఈనాడులో ఆంధ్రజ్యోతిలో TV5లో ఏబిఎన్లో పండగ చేసుకోమని నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఏదో ఒక విషయం చెబుతామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఓహో రాంబాబు గారి మీద కక్ష కట్టారులే అందుకని రాస్తుంటారు, రాంబాబు గారు కొద్దిగా ఘాటుగా మాట్లాడతారు కదా అందువల్ల వీళ్ళు కక్ష కట్టి చేద్దామని అనుకుంటున్నారు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని, ఈ దుష్ట చతుష్టయాన్ని ఓడించేందుకు అందరూ సిద్ధం కావాలని, పెద్ద ఎత్తున ప్రజలు ఓటర్లు మా పక్షాన నిలబడాలని, మెజార్టీలు థంపింగ్గా రావాలని, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇంకోయన ఎవరు అబ్బాయి అండి లోకేష్, ఎస్ వెరీ గుడ్ లోకేష్, ఎక్కడ నిలబడితే అక్కడ ఓడిపోతారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఇక్కడ. వారాహి అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పి మళ్ళీ చెప్తున్నా, వారాహి అంటే అవతారాల్లో ఒక అమ్మవారు, వెరీ పవర్ఫుల్. వారాహి దశావతారాల్లో ఒక అవతారం కాకపోతే ఏమైంది? పంది అవుద్ది. ఈ పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద ఎక్కాడంటే ఏంటి దాని అర్థం? ఎంత అపశకునం, ఎంత సెంటిమెంటు! ఆయన ఎక్కింది వారాహి కాదు, పంది. పంది మీద ఎక్కాడు కాబట్టి ఆ రకంగా బురద చిమ్ముకుంటున్నాడు ఆయన అంతటా. ఆయనే ఏం మాట్లాడతాడు చూశారు కదా, ఊగిపోతాడు, కొడతానంటాడు, ఇళ్లలోంచి పట్టు లాక్కొచ్చి గుద్దుతానంటాడు, ఏదేదో అంటాడు, ఏదేదో మాట్లాడతాడు, రవిడిజం చేస్తానంటాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రయాణం చేస్తున్నది, ఆయన ఎక్కి మాట్లాడుతుంది వారాహి కాదు, అది ఒక పంది. ఆ పంది మీద ఎక్కి బురదల్లే కార్యక్రమం చేస్తున్నాడు. బురదల్లే పందిని ఏం చేస్తారో ప్రజలు ఆ విధంగా నీకు కూడా చేస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వార్తలు వస్తున్నాయా? నాకు తెలియదు, ఐ డోంట్ నో, ఐ డోంట్ నో. హరిరామజోయ్ గారు ముద్రగడ టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే ముద్రగడ 100 మంది టార్గెట్ చేస్తారు, చేసుకొని నాకేం అభ్యంతరం లేదు. ఆయన మా పార్టీలో లేడు, ఆయన ఉన్న విషయాలు నేను చెప్తున్నాను, మరొకటి చెప్తున్నాను. అసలు హరిరామ జోగయ్య గాని, జోగయ్య గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు కాపుల గురించి అడిగే హక్కు ఎక్కడ ఉంది వాళ్ళకి? చెప్పండి, ఎప్పుడు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? చిత్తశుద్ధికి ఎప్పుడు పనిచేశారు? నేను చెప్తున్నా కదా, ఆ రోజున వంగవీటి మోహన్ రంగ మరణానికి ముందు ధైర్యంగా తెలుగుదేశం నుంచి వచ్చి నిలబడినటువంటి వ్యక్తి ముద్దగడ పద్మనాభం గారు. తెలుగుదేశం రాజీనామా చేసి వచ్చారు, పవర్లో ఉంటే అవును చెప్తానండి. అది రెండవది, చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అంటే 6 నెలల్లోనే, ఎక్కువ కూడా అవుతున్నాను, నేను కూడా 6 నెలలు ఇచ్చేసేస్తాను, కమిషన్ ఇస్తాను, రిపోర్ట్ తెప్పించుకొని ఇచ్చేస్తాను అని చెప్పేశాడు. చేయకపోతే 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యమించినటువంటి వ్యక్తి కాపుల తరపున ఎవరు? పవన్ కళ్యాణ, రామోజీరావా, పవన్ కళ్యాణ్, లేకపోతే హరిరామ జోగయ్య, ఎవరు నిలబడింది? ముద్రగడ పద్మనాభం మీ అందరికి తెలియదా ఎంత చిత్రహింసలు చేశారండి? ముద్రగడ పద్మనాభం గారిని కొట్టారా లేదా? భార్యను తిట్టారా లేదా? కొడుకును కొట్టారా లేదా? ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టి జైల్లాగా చేశారా లేదా? ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బుధాలు ఎక్కుతారండి ఈయన వారాహితబాటు కలిపి కాపులందరూ ఓట్లు వేయాలంట. నేను చెప్తున్నా, కాపుల తరపున మాట్లాడే అర్హత హరి రామ జోగయ్య గారికి కానీ, కొణిదల పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు. కాస్తో కోస్తో ఉంటే ఆ పోరాటాలు చేసిన వంగవీటి మోహన్ రంగా మరణానికి ముందే వంగవీటి మోహన్ రంగా వెంట నడిచినటువంటి వ్యక్తిగా, కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేసి పోరాడిన వ్యక్తిగా ఒక్క హరిరామ ఒక్క ముద్రగడ పద్మనాభం గారికి ఉందనేది నా అభిప్రాయం. ఏకీపిస్తారా లేదా ప్రజలు నిర్ణయం చెప్పండి. ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని మీ పార్టీ చెప్పింది,
మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశాడుగా ఇప్పుడు 2014 చేశాడా ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అది ఉమ్మడి మేనిఫెస్టో కింద లెక్కగా వాళ్ళిద్దరు కలిసి ఏమన్నాడు కాపుల్ని రిజర్వ్ కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది వర్డింగ్ కరెక్ట్ 6 నెలల్లో కమిషన్ వేసి రిపోర్ట్ తెచ్చుకొని కాపుల్ని బీసీలో చేరుస్తాను అని చెప్పినటువంటి మేనిఫెస్టోలో విషయాన్ని చంద్రబాబు చేయలేకపోతే చిత్రం ఏంటో తెలుసా మీకు కమిషన్ వేసాడు కమిషనర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చాడు మెంబర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు కమిషనర్ గారేమో కాపుల్ని బీసీ మంజునాదా ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇంత రిపోర్ట్ ఏంటి కాపుల్ని బీసీలో చేర్చడానికి కుదరదని మెంబర్స్ అందరూ కలిసి కాపుల్ని బీసీలో చేర్చొచ్చాను కాంట్రవర్షియల్ రిపోర్ట్ ఇచ్చాడు అప్పుడు ఏమయ్యావయ్యా ప్లీజ్ ఆ వార చిచి ఆ పంది మీద ఎక్కి తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీ బుర్ర ఏమైంది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు చెప్పండి ఇప్పుడు మేనిఫెస్టో పెడితే ఎవరు నమ్ముతాడు చెప్పండి నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీరు ఇందాక అన్నారు కదా అతను కూడా అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పాడు అని కాదు నాయన కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది నాకు సాధ్యం కాదు ఆ వాడికి వాడికి ఎంత ఉంది నాకు సాధ్యం కాదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నేను హామీ ఇవ్వను అని చెప్పాడు హామీ ఇచ్చి మోస చేసినటువంటి చంద్రబాబు పక్షాన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట నమ్ముతారా సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టి వాస్తవాన్ని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా కాపులు నిర్ణయించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అక్కడ దాకా ఎందుకు ఎవరితో పొత్తులో ఉన్నాడు అఫీషియల్గా చిచి అన్ని కొన్ని మన మాటలు కొన్ని రహస్యంగా కొన్ని ఏమో అఫీషియల్గా మాట రహస్యంగా ఎవరితో పొత్తులో ఉన్నాడు వేరే విషయం అని రహస్యంగా చాలా వ్యవహారాలు ఉన్నాయి ప్రజెంట్గా అఫీషియల్గా ఎవరి పొత్తులో ఉన్నాడు మరి బీజేపీతో మాట్లాడుతుగా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ పంపించాడు తెలుసా మీకు మంజునాథ ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ఎఫ్ఎన్ చేర్చి పర్సంటేజ్ ఇవ్వమని బీసీలు పంపించాడు రిపోర్ట్ పెండింగ్లో ఉందిగా దాని మీద నిర్ణయం చేయమనండి నిర్ణయం చేయమని అమిత్ షాని లేకపోతే మోడీ గారిని ఇద్దరు జాయింట్గా ఉన్నారుగా పొత్తులో ఉన్నారుగా చేంజ్ అయ్యా ఇంకా హామీ ఎందుకు కొత్తది అక్కడ ఉంది ఆల్రెడీ రిపోర్టు చేస్తారులే తర్వాత సంగతి చేంజ్ వచ్చుగా అది చేర్చుకోకుండా ఈ ఊకదమ్ముడు మాటలు దొంగ మాటలు చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయేటప్పుడు ఈయన కూడా 420 అయిపోయాడు దొంగ మాటలు చేస్తే ఎట్లా అమ్ముతారు కాపులు చెప్పండి ఇది మీరు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం అడగాలి ప్లీజ్ చెప్పండి మీ కుటిల్లు అయిన పార్టీ నాయకులు ఇద్దరు అంటే సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు జూలై 8న ఇక్కడికి వస్తున్నారు వైఎస్ గారి సమావేశం నాకు తెలియదు నాకు తెలియదు నేను ఎలా చూడటం అంటే అది నేను నిజమో కాదో తెలుసుకుంటే కదా నేను చెప్పేది ఓన్లీ సోషల్ మీడియాలో బోలిన వస్తాయి లేకపోతే ఏబిఎల్లో ఈనాడులో బోలిన వస్తాయి అన్ని చూసి అడిగి చెప్తాను వచ్చిన రోజు అడగని చెప్తాను వ్యవహారంలో అన్నాడు కావాలని శాడిస్ట్ లాగా ఇతని కన్నా మించి శాడిస్ట్ ఎవడం చెప్పండి ఈ మాట్లాడే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు పంది మీద ఎక్కి తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కన్నా శాడిస్ట్ ఎవరున్నారు శాడిస్ట్లు ఏం చేస్తారు మధ్యలో మామూలు ఇట్టగా ఉండి ఊగిపోతుంటారు మధ్యలో ఎవరు ఎవరు సుపారీ అంటే ఏంటి మన భోజనం అయిపోయింది పొలం అయిపోయింది సార్ అదే సుపారీ ఏంటండి ఆయన చంపేది ఏంటి నాకు అర్థం కాలేదు మీరు ఒకసారి గుర్తుందా ప్లీజ్ ఏంటి సైన్యాన్న ఆయన రాష్ట్రానికి నేను ఒక మాట చెబుతాను మీరు గుర్తుందా లేదా ఏమండి గుర్తుందా మీకు ఆయన ఇంటి ముందు రెక్కీ జరిగిందంట చెప్పాడు గుర్తుందా ఏంటంటే అది ఆ పక్కనే బార్ ఉందండి నేను ఎంక్వైరీ చేశా ఆ బార్లో తాగి కొంత మంది తాగి ఇట్ట తోలుతా ఇంటి ముందుకు వచ్చి పడిపోయారంట అబ్బా వీళ్ళు నన్ను రెక్కీ చేయడానికి వచ్చారు పెద్ద దుర్మార్గులు 200 కోట్లు ఖర్చు పెట్టారు అని భయపడిపోయాడు నీ పిలికితనం తప్ప నిన్ను చంపడానికి ఉంటాడే నాకు అర్థం కాదు చంపితే ఇంపితే ఆ రంగం చంపిన బ్యాచ్ ఏమైనా చంపాలి తప్ప ఏమిటి నాకు అర్థం కాదండి వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ నీ ఓటు పర్సంటేజ్ ఎంత నువ్వు గెలిచిన సీట్లు ఎంత నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎంత ఒకటి చంపాలా నువ్వే చచ్చిపోయేటట్టు ఉండవు రాజకీయంగా నీ మాటల వల్ల కాదా చెప్పండి మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏం మాట్లాడుతున్నాడు ఆయన కాసేపు నేనే ముఖ్యమంత్రిని అంటాడు కాసేమో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయమంటాడు అసలు నాకు ఓట్లు వేయడం నాకు తెలుసు అందుకని నేను ఓట్లు అయిపోయి నాకు ఇష్టమని అంటాడు ఏమైనా అంటాడని రాజకీయాలు తెలిసినాడు
నాకు ఓట్లు వేయాలని నాకు తెలుసు, చేయకపోయినా సరే నాకు ఇష్టమే అని అంటున్నాడు. ఇంకెక్కడ ఎవరు ఓటేస్తాడు? ఎవరిని ఓటు వేయాలని కూడా వేయలేరు. ఇక్కడ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు, నాకు తెలుసు ఒకళ్ళు ఇద్దరు సినిమాలు చూసి. ఈ మాకనే ఓటు ఆయనకే నమ్మకం లేదు, ఆయనకే నమ్మకం లేని ఎన్నికలకు ఆయన ప్రచారం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ప్యాకేజ్ వస్తుందని. ఇంతకు మించి ఏమన్నా ఉందా? మొట్టమొదటి చెప్తున్నదే కదా మేము.